నమస్తే అండి, నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యుగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా చాలా బాగుండాలని అనుకుంటూ ఆశిస్తున్నానండి. మనం ఎలాగో జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నాం కాబట్టి మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. మనము ఇవాళ ముందుగా మన సాధన ప్రాక్టీస్ చేసే ముందు ఇవాళ 3 కామన్ మిస్టేక్స్ మనం యోగా ప్రాక్టీసెస్లో చేసేవి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనము టైట్ క్లోత్స్ని వేసుకుంటాం. టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల మనకి స్ట్రెచ్ అన్నది అవ్వదండి. కాబట్టి ప్రిఫరబుల్గా కాటన్ని లేదా లూజ్ క్లాత్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే తినేస్తారండి. తినేసి మీరు యోగా ఆసనాస్ చేయటం వల్ల కూడా బెనిఫిట్స్ అన్నవి రావు. కాబట్టి ఏ యోగా ఆసన ప్రాక్టీసెస్ కానివ్వండి, ప్రాణాయామ, జస్ట్ మీరు ఇవాళ ప్రాణాయామ చేస్తున్నా కూడా స్టమక్ ఎంటీగా ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే అన్ని ఆసన ప్రాక్టీసెస్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం లేచి అలా వర్క్కి వెళ్ళిపోతాం. అది చేయటం కూడా మిస్టేక్. మనము రిలాక్సేషన్ కంపల్సరీగా చేయాలండి. జస్ట్ అలా శవాసనలో రిలాక్స్ చేస్తూ కాన్షియస్గా పడుకోవాలి. అలా అని నిద్రపోవద్దు. కాన్షియస్గా కొద్దిసేపు మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ 3 మిస్టేక్స్ని మైండ్లో పెట్టుకొని ఇది కనుక మీరు ఫాలో అయితే మీకు ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ దొరుకుతాయండి. ఇవాళ మనము ముందుగా మన ఆసనాస్ చేసే ముందు ప్రాణాయామ చేద్దాము. మనం ఇవాళ నాడీ శోధన చేద్దామండి. దానికి సుఖాసనాలు కానివ్వండి, సిద్ధాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, ఏ ఆసన అయినా మీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోటానికి ట్రై చేయండి. మీరు ఇలా, నేను ఇవాళ అర్ధ పద్మాసనాలు కూర్చున్నానండి. అలానే పద్మాసనాన్ని కూడా మీరు అలవాటు చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ని మీరు ఇలా చిన్ముద్ర, మీ థమ్ ఇంకా మీ ఇండెక్స్ ఫింగర్ టచ్ చేస్తూ మీరు ఈ చేతిని ఇలా నీ పైన పెట్టండి. తర్వాత రైట్ హ్యాండ్తో విష్ణు ముద్ర, ఎక్కడైతే మీ థమ్ని ఇంకా మీ రింగ్ ఫింగర్ని మీరు ఇలా యూజ్ చేస్తారండి, రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రిల్స్లో. మీరు డీప్గా ఇన్హేల్ చేయండి ముందుగా, తర్వాత స్లోగా ఎక్సేల్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ ఎడమ వైపు నుంచి చేయండి, మళ్ళీ ఎక్సేల్ రైట్ సైడ్, మళ్ళీ ఎక్సేల్ కుడి వైపు నుంచి చేయండి, మళ్ళీ ఇన్హేల్ కుడి వైపు నుంచి, ఎక్సేల్ చేస్తూ ఎడమ వైపు నుంచి. ఇది ఒక రౌండ్ అండి. ఇలా మనము 9 రౌండ్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఎక్స్హేల్ ఎడమ వైపు నుంచి చేస్తూ చేతిని రిలాక్స్ చేయండి. స్లో స్లోగా రెండు చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళని స్లోగా ఓపెన్ చేయండి. చూసారు కదండి నాడీ శోధన. దీని అడ్వాన్స్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఎక్కడైతే ఋషులు చేతుల్ని కూడా వాడరండి, ఈ రైట్ ఈ లెఫ్ట్ నాస్ట్రిల్స్ని కూడా హ్యాండ్తో సపోర్ట్ తీసుకోకుండానే వీళ్ళు శ్వాస ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకొని కుడి దాంట్లో నుంచి రిలీజ్ చేస్తారు.
మళ్ళీ కుడి నుంచి ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపున ఎక్సేల్ చేస్తారు. అది అడ్వాన్స్ ప్రాక్టీసెస్. వాళ్ళకి బ్రెత్ మీద, బాడీ మీద, మైండ్ మీద చాలా కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు లైఫ్లో ఏదైనా సాధించవచ్చండి. మనమైతే ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం, మనకి అసలు డిస్కనెక్టెడ్ ఉంటామండి. మన బాడీకి, మన చెప్పడంలో మన మైండ్కి డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండటానికే మనము యోగా ప్రాక్టీసెస్ చేస్తాం. సో ఇవాళ మనము ఆసనాస్తో స్టార్ట్ చేద్దాం. మనం ఇవాళ ముందుగా వృక్షాసన చేద్దాము. దాన్ని కుడి కాలని ఇలా లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళ పైన పెట్టండి. పెట్టిన తర్వాత రెండు చేతుల్ని ఇలా ఇన్హేల్ చేస్తూ జాయిన్ చేసి ఒక పాయింట్ని గేజ్ చేయటానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా హ్యాండ్ని రిలీజ్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి వృక్షాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా బిల్డ్ అవుతుంది. ఇంకా మన కాళ్ళని చాలా స్ట్రెంగ్థెన్ చేస్తుందండి. షోల్డర్ మీద కూడా మనము వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసనాన్ని మనము డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేద్దాం. కామన్ మిస్టేక్, మనము మోకాళ్ళ పైన పెట్టకుండా పైన కానివ్వండి లేదా కింద పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసనాన్ని హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయండి, ఇంకా బెనిఫిట్స్ ఉంటాయండి. మనము ఎడమ కాలుతో చేస్తున్నాను, మీరు నాతో పాటు చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి వృక్షాసనాన్ని మనము ఉజ్జయి బ్రీతింగ్లో కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని ఇంకొకసారి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. చూసారు కదండి వృక్షాసన. ఈ ఆసన మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే మీ గోడ దగ్గరికి వెళ్ళి కూడా గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఆసనకి మనము దండాసనాలో కూర్చోవాలి. దానికి దండాసనాల్లో కూర్చుందాం. మీరు ఇలా ముందుగా దండాసనాలు కూర్చొని మీరు ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ దగ్గరికి పెడతారు. పెట్టిన తర్వాత ఈ ఎడమ కాళ్ళని కూడా ఇలా ఫోల్డ్ చేస్తారు. చేసిన తర్వాత కుడి చేతిని ఇలా వెనక్కి పెట్టండి. ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని ఇలా పైకని, ఎక్స్హేల్ చేస్తూ మీరు చూడండి ఈ చేతిని, ఎడమ మో చేతిని కుడి మోకాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వెనక్కి ట్విస్ట్ అయ్యి వెనక్కి చూడండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని పైకని, ఎక్స్హేల్ చేస్తూ చేతులని, కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆసన వల్ల ఒక సైడ్ మీరు కాంట్రాక్ట్ చేస్తారు, ఒక సైడ్ మాత్రం మీరు స్ట్రెచ్ చేస్తారు. ఈ ఆసన చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళకి, ఎందుకంటే మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం మన ప్యాంక్రియాస్ని కాబట్టి. ఈ ఆసనాన్ని డైలీ చేయటం వల్ల మీరు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. Thank you.
స్లోగా దండాసనాలో రెస్ట్ చేయండి. చూసారు కదండి అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసనాన్ని మనము కడుపు వైపున పడుకుంటామండి. ముందుగా ఇలా ఈ పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత రెండు చేతుల్ని మనము మన హెడ్ వైపున ఇలా పాయింట్అవుట్ చేస్తాము. హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ పెట్టండి. ఇన్హేల్ చేస్తూ మీరు మీ చేతులని మీ కాళ్ళని లిఫ్ట్ చేస్తారు. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి విపరీత శలభాసన. ఈ ఆసన చేయటం వల్ల మీ హ్యాండ్స్కి మీ స్ట్రెచ్కి చాలా స్ట్రెచ్ ఉంటుందండి. మీ గ్లూట్స్ కూడా టోన్ అవుతాయి. మీ అబ్డోమిన్ మీద పడుకుంటున్నారు కాబట్టి డైజెషన్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము డైనమిక్ మూమెంట్గా, లేదా హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలు రెస్ట్ చేయండి. స్లోగా కుడివైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఉత్థాన పాదాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ ఆసన చేయడానికి మనము మన వీపు వైపున పడుకుంటామండి. ఇన్హేల్ చేస్తూ రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి ఈ టోస్ ఏవైతే ఉన్నాయో అవి మీ పాయింటింగ్ టువర్డ్స్ యూ పెట్టండి. మీరు ఇలా పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఉండవండి. ఇలా పెట్టండి, అప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి డైజెషన్కి చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు గోడ సపోర్ట్ తీసుకొని కూడా రెండు కాళ్ళని ఇలా పెట్టి కూడా ప్రెస్ చేయొచ్చు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసనాన్ని డైనమిక్ మూమెంట్ ఇన్హేల్ అప్ చేసి ఎక్స్హేల్ డౌన్ చేసినా మీ కోర్ అన్నది చాలా స్ట్రెంగ్థన్ అవుతుంది. కాబట్టి ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ సపోర్ట్ కావాలంటే ఇలా మ్యాట్ని హోల్డ్ చేసి కూడా మీరు కాళ్ళని ఇలా లిఫ్ట్ చేయొచ్చండి. మళ్ళీ స్లోగా డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. కంటిన్యూ. స్లోగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఒకవేళ మీ బాడీ షివర్ అవుతున్నా ఏం పర్లేదండి, మీరు అలా చేయటం వల్ల కోర్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. కాబట్టి చేయటానికి ట్రై చేయండి. స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. Thank you.
స్లోగా మనము కుడి వైపున తిరుగుతూ సుఖాసనాల్లో కూర్చుంటాం. ఇవాళ మనం ఆసనాస్ ప్రాక్టీస్ చేసాం కదండి, ఇవి గుర్తుపెట్టుకొని పొద్దున కానివ్వండి సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము చుట్టుపక్కన కనిపిస్తుంటుంది తులసా కానివ్వండి లేకపోతే వేపాకు కానివ్వండి తులసాకు కానివ్వండి మన చుట్టుపక్కన మనం చూస్తూ ఉంటాం, కానీ మనం దాన్ని తినటం అన్నది అలవాటు చేసుకోవాలి. కషాయం రూపంలో కానివ్వండి లేదా రెండు ఆకులు తీసుకొని మనం నోట్లో పెట్టుకున్న చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఇంటి పెరట్లోనే ఉంటుందండి మునక్కాయల చెట్టు ఉంటుందండి, కానీ మనం మునగాకు ఆకులు చూడము, కాయల్ని మాత్రం మనం వండుకొని తింటాము. ఈ ఆకులు తినడం వల్ల మన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాల్షియం మనం అనుకుంటాం పాలల్లోనే దొరుకుతుందని, కాదండి, ఆకులలో కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.